హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వాయిస్ కూడా వినపడాలని ఉంచాను. పునరీత్కి అన్నీ తెలిసిపోతున్నాయి. 3 ఇయర్స్ వచ్చినాయంటే జస్ట్ వాడికి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఒక 3 మంత్స్ అయింది అంతే. అన్నీ చెప్తున్నాడు. చెత్త బండి వస్తే అది మైక్ వినిపిస్తుంది కదా ట్రాక్టర్లో, అది రాగానే లేచి పొద్దున్నే అనమాట, అది 7 అయింది. మా నాన్నకి నైట్ డ్యూటీ రాలేదు, మేమిద్దరే ఉన్నాం. అందుకని అమ్మ పా అమ్మలే చెత్త బండి వచ్చింది పా అని చెప్తున్నాడు వాడు. వినపడి సౌండ్ అది యాప్సిజ్ వాళ్ళ తాత ఊరికి వెళ్ళక ముందలు కొనిపెట్టారండి. తాగట్లేదు కానీ అంతే పట్టుకొని ఆడుకుంటున్నాడు దాంతో. ఇట్లా ఆడాలంట ఆయనకి, నీకు కూడా చూపిద్దామని వీడియో తీశానమాట. చూస్తున్నారు కదా, ఇంకా వాడికి ఎంత సరదానో నేను అట్లా పెడితే ఉరుక్కుంటూ రావడమంటే. ఇంకొకటి కూడా బాహుబలి అనమ్మ అంటాడు, నేను పైకి ఎత్తి ఇట్లా బాహుబలి అంటాను అది అనమంటాడు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వాడికి ఇష్టమైనవన్నీ. బంగారు తండ్రి అనమంటాడు గట్టిగా, ఇందాక మీరు చూసినట్టు ఇట్లా పట్టుకొని బంగారు తండ్రి అనాలంట. ఆయన అమ్మ బంగారు తండ్రి అనమ్మ అంటాడు. ఇట్లా దాక్కొని ఇంకా సండే కదా, వాళ్ళ నాన్న వచ్చిన వరకు ఇంకా మేము ఇవే చేస్తూ ఉంటాం, ఇద్దరే ఉంటాం కదా ఇంట్లో. చూస్తున్నారు కదా, ఇంక ఇట్లా దాక్కొని పిలవమంటున్నాడు. మామూలుగా అయితే దాక్కున్నామ్మా అని చెప్తాడు క్యూట్గా. ఒకసారి మీకు ఓన్లీ పునరీత్ మాట్లాడే మాటలే పెడతాను, మీకు వినటానికి చిరాగ్గా ఉంటుందేమోనని ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానమాట. ఇంత వాడు చెప్పేదంతా ల్యాగ్ అవుతుందేమోనని, కానీ చాలా క్యూట్గా మాట్లాడతాడు. అసలు దాక్కున్నామ్మా అని చూశారు కదా. ఇది ఏమి మీరు గెటప్, మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అదైతే మాత్రం ఒక సాంగ్ చూస్తూ ఇంకా వాడికి అట్లా స్నానం చేయించాక ఫోన్ పెట్టమన్నాడు, అలా సాంగ్ చూస్తూ చేశాడనమాట. ఇక పడుకోబెడుతుంటే రకరకాల వేషాలు వేస్తున్నాడు, నవ్వుకుంటూ ఆడుకుంటూ క్యూటీ పై అనమాట. చాలా ఆడిస్తాడు అమ్మని. ఒకసారి కోపం తెప్పిస్తాడు బాగా, చాలా బాగా నవ్విస్తాడు అందరినీ బాగా. యాక్చువల్గా పునర్విత్తన కొట్టంగానే గూగుల్లో కూడా అదే వస్తుంది, వాడి చేసే పనులతో జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడని. మిక్సీ ఉందండి, కానీ మా హస్బెండ్కి దంచిందే వేయాలంట, సో దంచుదామని ఇక్కడ పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం, సండే స్పెషల్ చికెన్ కర్రీ కోసం. అయిపోయింది, రెడీ అయిపోయింది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతైనా మిక్సీలో వేసినంత మెత్తగా ఉండదు కానీ అట్లా అన్నీ కట్ చేసి పెట్టాను. అండ్ హియర్ ఈజ్ అవర్ చికెన్, కొత్తిమీర, స్టార్ ఆఫ్ ద డే చికెన్. ఇది మా చెల్లెలు వాళ్ళు తెచ్చారండి పునరీత్ ఫస్ట్ బర్త్డే అప్పుడు గిఫ్ట్గా. సో ఇప్పుడు ఇందులో కూర చేయాలని తీసామన్నమాట. ఇప్పటివరకు అక్కడ ఉంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో, ఇప్పుడే తీసుకొచ్చారు వెళ్ళి. ఫోర్ వస్తాయి, 2 పెద్ద చూసారు కదా, 1 2 ఇది 3 అండ్ ఇది 4. మన ఇంట్లో చెట్టు ఉంది కదా మందారం చెట్టు, ఇంకా అన్నమాట పూలు చెవులో పెట్టుకోవడం సామేడి దాని మీద దేవుడు పాటలు దాని మీద సామేడి చాలా అయ్యప్పాడండి వాడు. ఓం శ్రీ స్వామి అయ్యప్ప. 5 డేస్ తర్వాత ఇవాళ వచ్చినాయండి నీళ్లు. ఇప్పటి వరకు కొద్ది ఎలా ఒకలా సరిపోయినాయి, అంటే స్నానం అక్కడ చేస్తున్నారు కదా పునర్విత్, వాళ్ళ డాడీ పునర్విత్కి ఒక్కోటి ఇక్కడ ఒక్కోటి అక్కడ, నేను కూడా ఇక్కడే చేశాను ఓన్లీ 1 డైలీ. పునర్విత్ వాళ్ళ డాడీ అయితే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేశాడు. ఇంక ఇవాళ వాటర్ వచ్చేసరికి అమ్మాయ ఇల్లంతా కొంచెం నీట్గా ఉంది, అంట్లన్నీ తోమేసాను. ఇవాళ చాలా ఉన్నాయి, రోజు అయితే కొంచెం వంటలు తోమ పెడుతున్నాను కానీ ఇవాళ అసలు తోమలేదు, అసలు లేవు వాటర్. ఈవినింగ్ 5:30 అట్లా వచ్చినాయి అన్నమాట, అందుకని మొత్తం తోమేసి పెట్టాను నీట్గా. అంతా నీట్గా అయింది, ఇప్పుడు స్నానం చేసేసాను. ఇప్పుడే ఇంకా పునర్విత్ వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వస్తారు. ఇంకా పునర్విత్ పడుకునే టైం కూడా చాలా దాటింది, 8:45 అయింది. ఇంకా వాళ్ళు వస్తే పునర్విత్కి పెట్టేసాను అన్నం ఆల్రెడీ. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మేము కూడా తిని పడుకుంటాము.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పునర్విత్ ఆ గెటప్ ఏ మూవీలో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.